మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లో సౌమ్య అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న ఈ సివర్ వాటర్ డ్రైనేజ్ వాటర్ ని సబితా ఇంద్రారెడ్డి గారు ఒక వారం రోజులల్లో ఇక్కడ పని ప్రారంభించకపోతే ఈ నీళ్లు తీసుకొచ్చి నేను మీ ఇంట్లో పోస్తా నేను మళ్ళా చెప్తున్నా సబితా ఇంద్రారెడ్డి గారు ఈ డ్రైనేజ్ నీళ్లు తీసుకొచ్చి నేను మీ ఇంట్లో పోస్తా నేను ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడడానికి కారణం ఏందంటే ఇది హూడా కాలనీలోని సౌమ్య అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న కండిషన్ ఒక్కసారి చూడండి ఇది ఇదే డ్రైనేజ్ వాటర్ల నుంచి వాళ్ళు రోజు గుడికి పోతారు స్కూల్ కి పోతారు ఆఫీస్ లకు పోతారు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా ఈ నీళ్లు దాటే పోవాల్సి వస్తుంది ఈ సమస్య కొన్ని సంవత్సరాలుగా ఉంది ఎంతో మంది అధికారులకు నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చాను కానీ అయినా కూడా ఏమీ పనులు కాలేదు కానీ ఇప్పుడు మీరు సబితా ఇంద్రారెడ్డి గారి ఇంట్లో ఈ నీళ్ళు ఎందుకు పోస్తున్నారు అని చెప్పి కొంతమంది అడుగుతారు దానికి నేను ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడడానికి కారణం ఏంటంటే సబితమ్మ గారు గత ఏడు నెలల ముందు ఇక్కడికి వచ్చి వారం రోజులలో నేను పనులు కంప్లీట్ చేపిస్తాను అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హామీ ఇచ్చిపోయింది అమ్మ సబితమ్మ నువ్వు కండువా మార్చుకుంటే కేసీఆర్ గారు నీకు ఎన్ని నిధులంతా నీ నిధులు ఇస్తా అన్నాడు మళ్ళీ నీ హోదాని వాడుకొని కేసీఆర్ గారు ఇచ్చిన మాటని వాడుకొని మీరు ఇక్కడ పనులు ఎందుకు కంప్లీట్ చేయట్లేదు ఎందుకమ్మా నీకు సబితా ఇంద్రారెడ్డి గారు అంటే అంత కోపము ఏమన్నా ఆమె మహానటి అంటావు రీల్ స్టార్ అంటావు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటావు ఆమె మీ పేర్లు గాని పేర్లు పెడుతున్నావు ఎందుకంత వేధిస్తున్నావు ఆమెని అని అడుగుతారు వాళ్ళకు ఒకటి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను సబితా ఇంద్రారెడ్డి గారు నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టార్ అనడానికి కారణం ఏంటంటే తను కారు దిగి కారు ఎక్కి ఫోటో షూట్లు చేసే రీల్స్ తన దాంట్లో ఎన్నో ఉంటాయి సోషల్ మీడియాలో కావాలంటే నేను చూపిస్తాను సబితా ఇంద్రారెడ్డి గారు నీకు ఓటేసి గెలిపించిన ప్రజలకు మీరు ఇచ్చిన హామీలకు మీరు కండువా మార్చుకున్నాక మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలి తక్షణమే ఇలాంటి సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కంప్లీట్ చేసి అధికారులతో మాట్లాడి ఫండ్స్ తెప్పియండి పనులు ప్రారంభించండి లేకపోతే మళ్ళొక్కసారి చెప్తున్నా ఇదే డ్రైనేజ్ నీళ్లు ఇట్లాంటివి మస్తు నింపి పెట్టినా రోజు వస్తూనే ఉంటాయి ఈ నీళ్లు తీసుకొచ్చి మీ ఇంట్లో పోస్తా.